అటో ఇటో అయితే ఎవరిది బాధ్యత? మహిళలు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తుండటాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని గారు. దారిలో వెళ్తున్న ఆటోను ఆపి మహిళా ప్రయాణికులకు స్వయంగా తానే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు పండుగ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు. అది బుధవారం సాయంత్రం 5 గంటల సమయం. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని గారు నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ఓ కార్యక్రమం ముగించుకుని చిలకలూరిపేట వైపు వస్తున్నారు. పోలిరెడ్డిపాలెం దాటగానే చిలకలూరిపేట పట్టణం శివార్లో ఒక ఆటో నిండుగా మహిళలు ప్రయాణిస్తుండటాన్ని గమనించారు. వెంటనే కారు ఆపారు. స్వయంగా ఎమ్మెల్యే గారు ఆటో వద్దకు వెళ్లి నిలిపేశారు. ఆటోలో ఎంతమంది ఉన్నారో అందరూ కిందకు దిగాలని సూచించారు. ఒక్కొక్కరుగా అందరూ బయటకు వచ్చారు. లెక్కేజ్ చూస్తే 18 మంది ఉన్నారు, అంతా మహిళలే. ఎమ్మెల్యే గారు అవాక్కయ్యారు. 5 గురు ప్రయాణించాల్సిన ఆటోలో 18 మంది ఉండటం ఏంటని డ్రైవర్ను ప్రశ్నించారు. డ్రైవర్ నుంచి సరైన సమాధానం రాలేదు.